ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. దేవుని యొక్క వాక్యము మనము ఈరోజు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 మనం ధ్యానిద్దాం. ఇక్కడ ఈ వచన భాగం ఇలాగ సెలవిస్తుంది, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవి కొత్తవాయను అనే దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించగలం. ఈ వచనము చాలా సందర్భాల్లో మనం వినుంటాం. అద్భుతమైన మాట, చిన్న మాట, ఇది మనం షార్ట్ అండ్ స్వీట్గా తీసుకోవచ్చు. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. మనం చూడొచ్చు, పాతవన్నీ గతించిపోయే, సమస్తము నూతనమయ్యాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మన యొక్క బాధ, మన యొక్క దుఃఖము, మన యొక్క పాపము, మనం చేసిన అతిక్రమము, మనం చేసిన కోపము అన్నీ గతించిపోచున్నవి. ఏమి నూతనమవుతున్నాయంటే దేవుని ప్రేమ, సంతోషము, సమాధానము, మనకు ఆయన ఇచ్చే వాగ్దానాలు, ఆయన మనల్ని చూసుకునే ఆ రీతి, ఇవి మన జీవితంలో నూతనమవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈరోజు ఇక్కడ పౌలు భక్తుడు కొరింథ సంఘానికి రాస్తున్నప్పుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఎవరు నూతన సృష్టి, ఎవరివి పాతవి గతించిపోయాయి? మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పాతవంతా పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి వచ్చారు, నిజమే. కానీ ఇక్కడ దేవుని యొక్క బిడ్డలకు, విశ్వాసులకు, నీకు నాకు ఏంటంటే, ఎవరైనాను క్రీస్తు యందున్న ఎడల వారు నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని వారు సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో, వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నూతన సృష్టిగా వారు మార్చబడతారు. వారికి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్. వారి పాతవి గతించిపోయి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, వారి పాపము గతించిపోయింది, వారి పాత రోత జీవితం గతించిపోయింది, వారి జీవితంలో కన్నీళ్ళు గతించిపోయి, వారి జీవితంలో దుఃఖము లేదు, బాధ లేదు, శ్రమ లేదు. దేవుడు ఈరోజు వారికి ఇస్తున్న వాగ్దానం మనం చూసినట్లయితే, వారు నూతన సృష్టి, ఇదిగో కొత్తదాయను. ఏమిటి కొత్తదవుతుందని ఆలోచిద్దాం. మొదటిది, వారి యొక్క ఆలోచనలు కొత్తవ్వాలి. యేసునందు ఉన్న వారి యొక్క ఆలోచనలు లోక ఆలోచనలు కాదు, కానీ యేసునందు ఉన్న వారి ఆలోచనలు దేవుని యొక్క దైవికమైన ఆలోచనలు ఉండే కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి. రెండవది, నూతనమైన మనిషి, నూతన సృష్టిగా మార్చబడిన మనిషి. ఇంతకుముందు మన జీవితం లోకంలో ఉన్న ఎడల, ఈరోజు మన జీవితం యేసులో ఉండాలి. ఇవి మన జీవితాల్లో చాలా అవసరం. ఇంకా ఏమిటి నూతనమయమంటే, మన జీవితాల్లో ఆయన ఇచ్చే ప్రతి విలు నూతనమైనవి. ఆయన ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ మనకి ఇవ్వబోతున్నాడు, ప్రతిరోజు మనకు దీవించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవును, ఇదిగో పాతవి గతించిపోవును, సమస్తము నూతనమాయను. ఈ యొక్క మాటతో ముందు కొనసాగిపోదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు. గత కాలం అంతా మమ్మల్ని కాచి మీ సన్నిధిలో నిలబెట్టారు. మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్నారు, మీ వాగ్దానాలతో నింపుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో మీ సన్నిధిలో మేము ఇంకనూ సంతోషించడానికి సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరైతే మీ అంది ఉన్నారో వారికి పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతనం చేస్తున్నందుకు మీకు వందనాలు. మేము కొత్త వారిగా మార్చబడడానికి సహాయం దయచేయండి. మీ ఆలోచనలతో ముందు కొనసాగి, మీ ఆలోచనలతో కలిసి మీతో పాటు నడవడానికి సహాయం దయచేయండి. మీ కాపుదల ప్రసన్నత మాకు దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.